कार्तीक मास शिवरात्रि सदर्भंग श्री महानंदीश्वर स्वामी वारी कार्तीक अमावास्य नाडु श्री कामेश्वरी अम्मवारी आलय कार्य निर्वहणाधिकारी मल्लिकार्जुन प्रसाद आध्वर्यंलो नंद्याल श्री रामकृष्ण विद्या संस्थल अधिनेतलैन डाक्टर गड्डम रामकृष्ण रेड्डी विजय कुमारी दंपतुलु वारी कुमारुडु गड्डम हेमंत रेड्डी प्रगति दंपतुलु सहकारंतो प्रत्येक उत्सवालनु वैभवंगा निर्वहिंचनुन्नारु। 13వ తేదీన గోపూజ అనుజ్ఞ గణపతి పూజ పుణ్యాహవాచనము ఋత్వికరుణ దీక్షాధారణ కలశ స్థాపన మహాన్యాస పఠనము 121 రుద్రములతో మహారుద్రాభిషేకాలు ఈ ఉత్సవాల్లో నిర్వహించనున్నారు। 14వ తేదీన శ్రీ కామేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అభిషేకము పోలంగి సేవ స్వామివారికి లఘున్యాస ఏకవార రుద్రాభిషేకం బెల్వ ఉద్వాసన జల నిక్షిప్తం లక్ష కుంకుమార్చన వేద శాస్త్ర సమర్పణలు నేరాజన మంత్రపుష్పము తదితర కార్యక్రమాలు ఆలయ కార్య నిర్వహణాధికారులు నిర్వహించనున్నారు। పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా మనకి ఉన్నటువంటి మహాశివరాత్రి అనేటువంటిది ఈశ్వరుడికి ఎంత లింగోద్భవ కాలం ముఖ్యమైనటువంటిదో అంతే ముఖ్యమైనటువంటిది కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి। మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం ఎంత విశేషమో కార్తీక మాసంలో వచ్చేటువంటి యొక్క మాస శివరాత్రి రోజున బిల్వార్చన అనేటువంటిది అంతే విశేషమైనటువంటి ఫలాన్ని కలగజేసేటువంటిది। అటువంటి కార్తీక మాస శివరాత్రి రోజున మహానందీశ్వరుడికి ప్రీతిగా లోక కళ్యాణార్థమై తెల్లవారి గోపూజ గణపతి పూజ పుణ్యావాసనంతో ప్రారంభించి ఋత్వికరుణ దీక్షాధారణ చేసి అనంతరం మహానందీశ్వరుడికి 121 రుద్ర మంత్రములతో మహా రుద్ర అభిషేకం అనేటువంటిది చేయడం జరుగుతుంది। అనంతరం సాయంత్రం ప్రదోష కాలమునందు 4 గంటల నుండి శ్రీ మహానందీశ్వర స్వామి వారికి ప్రీతిగా సకల లోకములో కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పంతో లక్ష బిల్వార్చన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది। లక్ష బిల్వదళములను భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్నటువంటి అరణ్యంలో నుంచి సేకరించి ఆ బిల్వములతో ఇక్కడికి వచ్చినటువంటి విశేషమైనటువంటి ఆలయ అర్చకులు పండితులు బయటి నుండి వచ్చినటువంటి పండితులతో అద్భుతమైనటువంటి లక్ష శివనామములతో అర్చన అనేటువంటిది చేయడం జరుగుతుంది। రెండవ రోజు కార్తీక మాసంలో చివరి రోజు అయినటువంటి డిసెంబర్ 14 అమావాస్య రోజున సోమవారం అమావాస్య కలిసి వచ్చినటువంటి శుభ దినమున శ్రీ కామేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన అనేటువంటి కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రాతకాలమునందు। ఈ యొక్క అర్చన వలన మనకి సకల సౌభాగ్యములు సత్సంతాన ప్రాప్తి సకల విధమైనటువంటి అరిష్ట నాశనములు కూడా కలిగి మన యొక్క వంశ అభివృద్ధి చెంది అందరూ కూడా సుభిక్షంగా ఉండేటువంటి ఫలాన్ని కామేశ్వరి అమ్మవారు కలగజేస్తారు। కాబట్టి ఈ యొక్క కుంకుమార్చన అనేటువంటి పూజా కార్యక్రమం 14వ తారీఖు ఉదయం జరుగుతుంది। సాయంత్రం ప్రదోష కాలమునందు శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ ఉత్సవం అనేటువంటిది వైభవంగా నిర్వహించి ఏ తత్ కార్తీక మాస ఫలం మన రాష్ట్రము దేశం అన్నిటికీ కూడా కలిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనేటువంటి సంకల్పాన్ని మహానందీశ్వరుడికి చెప్పడం జరుగుతుంది। కాబట్టి ఇటువంటి కార్తీక మాస చివరి ఉత్సవాలైనటువంటి మాస శివరాత్రి అమావాస్య పూజల్లో భక్తులు విశేషంగా తరలివచ్చి పాల్గొని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అదేవిధంగా పరమేశ్వరుడి అనుగ్రహాన్ని కూడా పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము। ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నంద్యాల వాస్తవ్యులైనటువంటి రామకృష్ణ విద్యా సంస్థల అధినేతలు డాక్టర్ రామకృష్ణారెడ్డి విజయ కుమారి దంపతులు వారి కుమారులు హేమంత్ రెడ్డి ప్రగతి దంపతుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది వైభవంగా నిర్వహించడం జరుగుతుంది।